ఒకానొకప్పుడు ఒక విచిత్రమైన గ్రామంలో సామ్యూల్ అనే మంచి మనసున్న చెప్పులు కుట్టేవాడు ఉండేవాడు సంపాదన అంతంత మాత్రంగానే ఉన్న దాతృత్వానికి పేరుగాంచాడు ఒకరోజు ఒక రహస్యమైన వృద్ధురాలు అతని వినయపూర్వకమైన దుకాణాన్ని సందర్శించింది సామ్యూల్ నిస్వార్థ స్వభావానికి ముగ్ధులైన వృద్ధురాలు మారువేషంలో దేవకన్యలా కనిపించింది కృతజ్ఞతగా ఆమె అతనికి ఒక మాయాసుత్తిని ఇచ్చింది మంత్రించిన సాధనం బూట్లు మాత్రమే కాకుండా విరిగిన ఆత్మలను కూడా సరిదిద్దగలదు సుత్తి మాయాజాలం గురించి తెలియని సామ్యూల్ తన రోజువారీ పనిని కొనసాగించాడు అతను బూట్లు రిపేర్ చేస్తున్నప్పుడు అతను ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును గమనించడం ప్రారంభించాడు విడిపోయే అంచున ఉన్న ఒక జంట మెండేట్ షూ ద్వారా తమ ప్రేమను తిరిగి పొందారు అరిగిపోయిన పాదరక్షల కోసం తరచూ వేధింపులకు గురవుతున్న ఒక చిన్న పిల్లవాడు కొత్త విశ్వాసాన్ని పొందాడు సామ్యూల్ యొక్క అసాధారణ నైపుణ్యం గురించిన మాటలు వ్యాపించాయి పొరుగు గ్రామాల ప్రజలను ఆకర్షించాయి అయినప్పటికీ సామ్యూల్ వ్యక్తిగత లాభం కోసం కాకుండా చిరునవ్వులను తీసుకురావడానికి మాంత్రిక సుత్తిని ఉపయోగించాడు ఒకరోజు ఒక ధనవంతుడైన వ్యాపారి దాని శక్తులను లాభాపేక్షతో ఉపయోగించుకోవాలనే తపనతో మాయా సుత్తికోసం భారీ మొత్తాన్ని ఇచ్చాడు సమ్యూల్ ధనవంతులచే శోధించబడినప్పటికీ అటువంటి బహుమతి యొక్క సంభావ్య దుర్వినియోగాన్ని అర్థం చేసుకుని ఆఫర్ను తిరస్కరించాడు సమ్యూల్ చిత్తశుద్ధి యొక్క వార్త మరోసారి కనిపించిన అద్భుతానికి చేరుకుంది అతని నిస్వార్థతకు ముగ్ధుడైన ఆమె అతనికి మరింత బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకుంది ఈసారి ఆమె అతని నిరాడంబరమైన దుకాణాన్ని గొప్ప వర్క్షాప్గా మార్చింది అతను ఇతరులకు సహాయం చేయడం కొనసాగించగలడని భరోసా ఇచ్చింది సామ్యూల్ కథ ఒక పురాణగాథగా మారింది నిజమైన సంపద అనేది భౌతిక ఆస్తులలో కాదు ఇతరులపై చూపే ప్రభావంలో ఉందని గ్రామస్తులకు బోధిస్తుంది అందువల్ల గ్రామం ఆర్థికంగా మాత్రమే కాకుండా సామ్యూల్ యొక్క అచంచలమైన మంచితనం ద్వారా పెంపొందించిన కరుణ యొక్క గొప్పతనంలో కూడా అభివృద్ధి చెందింది